హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే. సో మనం ఆల్రెడీ రాయలసీమలోని అన్ని నియోజకవర్గాలు, అలాగనే ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు చూసాము. ఇప్పుడు ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలోని కాకినాడ నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి కొత్తగా ఫామ్ అయిన కాకినాడ జిల్లా కిందికి వస్తూ ఉంది. ఇది జనరల్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయి అని చూస్తే, దాదాపు కాపు సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. దాదాపు 72,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈడిగ సామాజిక వర్గం కూడా 65,000 ఓట్ల దాకా ఉన్నాయి. ఎస్సీ మాల సామాజిక వర్గం 28,000 ఓట్లు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గం 25,000 మంది ఉన్నారు. యాదవ సామాజిక వర్గం 12,000 మంది ఉన్నారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం 6,000 ఉన్నారు. ఇంకా మిగతా సామాజిక వర్గాలన్నీ 5,000 లోపే అని చెప్పొచ్చు. సో ఈ నియోజకవర్గంలో గెలుపోటములు శాసించగలిగే స్థాయిలో ఉన్న ఓటర్లు వచ్చేసి కాపు, ఈడిగా, ఎస్సీ, మాల, మత్స్యకార సామాజిక వర్గాలు. ఇక్కడ కాపు సామాజిక వర్గందే రాజకీయ పెత్తనం ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గం 2008లో డీలిమిటేషన్ తర్వాత ఫామ్ అయిన కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కాకినాడ అర్బన్లోని కొన్ని వార్డులు, అలాగనే కొన్ని రెండు మండలాలు వేరేటివి కలిపి ఈ నియోజకవర్గాన్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కల్లుగీత అంటే ఈడిగ సామాజిక వర్గం వాళ్ళు కూడా దాదాపు 65,000 మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళు కూడా గెలుపోటములు శాసిస్తూ ఉంటారని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే, ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు చూస్తే, కురసాల కన్నబాబు గారు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి 8,030 ఓట్లతో మొదటిసారిగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో పిల్లి అనంతలక్ష్మి టీడీపీ పార్టీ తరఫున 9,000 మెజారిటీ, 5.5% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు జనసేన ఇక్కడ సపోర్ట్ ఇవ్వడం కూడా వీళ్ళకి లాభించింది అని చెప్పొచ్చు. 2019లో కురసాల కన్నబాబు గారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి దాదాపు 8,800 ఓట్ల మెజారిటీ, 4.8% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు త్రిముఖ పోరు జరగడం వల్ల కన్నబాబు గారికి లాభమైంది అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే నియోజకవర్గం ఫామ్ అయినప్పటి నుంచి 2 సార్లు కురసాల కన్నబాబు గారు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ఆయన మినిస్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే, గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి దాదాపు 74,000 ఓట్లు రావడం జరిగింది. టీడీపీకి 65,279 ఓట్లు రావడం జరిగింది. జనసేనకి దాదాపు 40,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో రావడం జరిగింది. బీజేపీకి కేవలం 1,183 మాత్రమే రావడం జరిగింది. సో ముగ్గురివి కలుపుకుంటే దాదాపు 105,800 ఓట్ల దాకా వీళ్ళు ప్రభావితం చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో డిఫరెన్స్ చూస్తే దాదాపు 31,650 ఓట్లు ఎన్డీఏకి అదనంగా గత ఎన్నికలను బట్టి వచ్చినాయని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో ఇంకొక క్లోజ్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇవి 2014 ఎలక్షన్లను మనం కన్సిడర్ చేసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీకి కేవలం 61,000 ఓట్లు రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అప్పుడు కురసాల కన్నబాబు కాకుండా క్యాండిడేట్ వేరే క్యాండిడేట్ కావడం వల్ల దాదాపు 52,000 ఓట్లు రావడం జరిగింది. కురసాల కన్నబాబు గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి దాదాపు 44,000 ఓట్లు రాబట్టడం జరిగింది. అప్పుడు కురసాల కన్నబాబు గారి ఈ నియోజకవర్గంలో ఎంత బలమైన నాయకుడు అర్థమవుతుంది. సో వైఎస్ఆర్సీపీకి కన్నబాబు గారికి కలిపి 95,000 ఓట్లు అదనంగా రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే దాదాపు 35,000 ఓట్ల దాకా వైఎస్ఆర్సీపీకి అదనంగా ఉన్నాయని చెప్పొచ్చు. 2014 ఎలక్షన్స్ కన్సిడర్ చేసుకుంటే, 2019 ఎలక్షన్స్ కన్సిడర్ చేసుకుంటే 30,000 దాకా ఎన్డీఏ కూటమికి అదనంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ అండర్స్టాండింగ్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, జనసేనకి ఓట్లు వేసే వాళ్ళు కొంతమంది టీడీపీ అంటే నచ్చదు, సో వాళ్ళు వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అవ్వచ్చు. జనసేన గన పోటీ చేస్తే అది టీడీపీ వాళ్ళు కొన్ని వైఎస్ఆర్సీపీకి స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది క్లోజ్ అండర్స్టాండింగ్ బట్టి తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ పిల్లి అనంతలక్ష్మి గారు, ఈమె 2014 నుంచి 2019 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2019 తర్వాత ఈమె ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయినారని చెప్పొచ్చు. మళ్ళీ కోవిడ్ తర్వాత కొన్ని రోజులు యాక్టివ్ గా కనిపించినప్పటికీ ఈ నియోజకవర్గంలో ఈ పొత్తులో భాగంగా జనసేనకు సీట్ వస్తుందని టీడీపీ అండర్ ప్లే చేసిందని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా 2019 నుంచి ఈమె సైలెంట్ అయిపోవడానికి కూడా కారణం టికెట్ లేకపోవడమే అని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలు కానీ లేకుంటే సెకండ్ లెవెల్ లీడర్స్ కానీ అందరూ నైరాశ్యంలోకి వెళ్ళిపోయినారని చెప్పొచ్చు, ఒక పెద్ద నాయకుడు లేకపోవడం వల్ల. నెక్స్ట్ కురసాల కన్నబాబు గారు, ఈయన 2009 నుంచి 2014 వరకు పీఆర్పీ తరఫున 14 పోటీ చేసి దాదాపు 45,000 ఓట్లు, 19లో కూడా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచి ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఈయననే క్యాండిడేట్ అయ్యారు.
ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఇప్పుడు కురసాల కన్నబాబు గారు వైఎస్ఆర్ సిపి తరపున పోటీ చేస్తున్నారు. పంతం వెంకటేశ్వరరావు అంటే పంతం నానాజీ గారు జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకి రావడం జరిగింది. సో వైఎస్ఆర్ సిపికి లాభించే అంశాలు ఏంటంటే క్యాండిడేటు కురసాల కన్నబాబు గారు ఈ నియోజకవర్గంలో బలమైన క్యాండిడేటు, ప్లస్ కాపు సామాజిక వర్గం కూడా దాదాపు 70,000 ఓట్లు ఉండటము ఈ సీటు జనసేనకి ఇవ్వడం జరిగింది. జనసేనలో క్యాండిడేట్ ఇది వైఎస్ఆర్ సిపిలో కాపు క్యాండిడేటే కావడం వల్ల ఈయన ఈ వైఎస్ఆర్ సిపికి కాపు సామాజిక వర్గంలో కూడా ఎక్కువ ఓట్లు ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగనే మత్స్యకార సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గాల్లో కన్నబాబు గారికి గట్టి పట్టుందని చెప్పొచ్చు. దాదాపు ఒక 55% గ్రామాల్లో కన్నబాబు గారికి అడ్వాంటేజ్ ఉంది. వైఎస్ఆర్ సిపి టికెట్కే ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది. 45% సీట్లలో ఒక 30% దాకా టీడీపీకి ఉంది. మిగతా సీట్లలో జనసేన ప్రభావవంతంగా ఉందని చెప్పొచ్చు. సో ఈ నియోజకవర్గంలో కన్నబాబు గారి పాజిటివ్ ప్లస్ రూరల్ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల సంక్షేమ పథకాలు ప్లస్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో బాగానే జరిగాయని చెప్పొచ్చు. ఈయన మినిస్టర్గా ఉండడం వల్ల ఇది ఈయనకు పాజిటివ్స్. కొన్ని నెగిటివ్స్ ఏంటంటే మినిస్టర్గా ఉండడం వల్ల నియోజకవర్గానికి అందుబాటులో తక్కువగా ఉన్నారు అని ఈయన మీద వినపడతా ఉంది. ఇది ఈయనకు నెగిటివ్. పంతం నానాజీ గారికి పాజిటివ్ ఏంటంటే టీడీపీతో పొత్తు పాజిటివ్ అని చెప్పొచ్చు. గత ఎన్నికలలో పోటీ చేసి దాదాపు 40,000 ఓట్ల దాకా రాబట్టారు. ఈసారి ఆ టీడీపీ ఓట్లు కానీ 100% ఈయనకి ట్రాన్స్ఫర్ అవ్వగలిగితే ఈయన గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఉన్న సినారియోలో టీడీపీ వాళ్ళు ఆ పిల్లి అనంతలక్ష్మి గారు సైలెంట్గా అయినప్పటికీ వాళ్ళ వర్గం ఈయనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ప్రస్తుతానికి ఉన్న సినారియోని బట్టి నా అంచనా ప్రకారం టైట్గానే ఉంటుంది ఎలక్షన్. వైఎస్ఆర్సీపీ గెలవడానికి కొద్దిగా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్య కారణం కురసాల కన్నబాబు గారికి. ఈ నియోజకవర్గంలో ఇందాక చెప్పినట్టు కొంతమంది జనసేన వాళ్ళు టీడీపీ అంటే నచ్చదు, కొంతమంది టీడీపీ వాళ్ళకి జనసేన అంటే నచ్చదు. వాళ్ళన్ని వైఎస్ఆర్సీపీ వెనకాల ర్యాలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ ఎస్సీలు మత్స్యకార వర్గ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సామాజికంగా లేకుంటేనా సంస్థాగతంగా వైఎస్ఆర్సీపీకి బలమైన క్యాడర్గా వేరే నియోజకవర్గాల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ అన్ని రీజన్స్ వల్ల ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవడానికి కొద్దిగా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. మీరు ఏమి ప్రిడిక్ట్ చేస్తారో ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, బై.